విజయనగరం ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ స్థానం కోసం మొత్తం 37 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం 8 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికోసం జిల్లాలో 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓటర్లందరికీ బీఎల్ఓ ద్వారా ఓటర్ స్లిపులు పంపిణీ పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రం సమీపంలో కూడా ఓటర్ స్లిపులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఓటర్ స్లిపులతో పాటుగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 14 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాని ఓటర్లు తీసుకురావాల్సి ఉంది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో అంకెల ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి పర్యవేక్షించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పర్యవేక్షిస్తున్నారు. Thank you.